ट्रिग्नोमेट्री डे 12 ओके सारी जाग्रत चूँ प्रॉब्लम 4 सो इक राइट एंगल ट्रायंगल इच्छा आ ट्रायंगल पेर पीक्यूआर राइट एंगल एट आर लेक्कलो चुनाव राइट एंगल एट आर अंत आर दर राइट एंगल अंदुकनी बोम्मलो आर दर एम पेट्टानम्मा राइट एंगल पेट्टा पीक्यू अंटे 29 इच्चाडु क्यूआर वच्ची 21 पीआर इव्वलेदु क्वेश्चन मार्क एंगल पीक्यूआर इज ईक्वल टू एंत अनि चेप्तादम्मा थीटा अनि चेप्तादु एंगल पीक्यूआर इज ईक्वल टू एंत अनि चेप्तादम्मा थीटा सो एंगल एक्कड उन्नट्टम्मा इप्पुडु क्यू दर ऐंगल ओकेना ఎందుకంటే ఇంత ఆల్రెడీ చెప్పాను కదా మధ్యలో ఎక్కడ ఉందో అక్కడ యాంగిల్ ఉన్నట్టు అందుకని క్యూ దగ్గర యాంగిల్ ఎంత ఉన్నట్టమ్మా తీటా ఉన్నట్టు అయితే వాడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కట్టమంటాడు ఓకేనమ్మా మనకు ఆల్రెడీ ఐడెంటిటీ ప్రకారం కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 అని తెలుసు ఇప్పుడు దీని ప్రకారం అది రైట్ అవుతుందో అదో కూడా చెక్ చేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫస్ట్ గివెన్ హైపోటెన్యూస్ అంటే ఎంతమ్మా 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉండేది హైపోటెన్యూస్ సో హైపోటెన్యూస్ ఎంత PQ అది 29 ఓకేనా ఇప్పుడు యాంగిల్ ఎక్కడ ఉంది Q దగ్గర ఉంది సో Q కి దూరంగా ఉన్నది ఏంటమ్మా PR Q కి దూరంగా ఉన్నది ఏంటమ్మా PR అది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ Q కి దగ్గరగా ఉన్నది ఏంటమ్మా ఏంటది అడ్జసెంట్ QR అది ఎంత అంటే 21 ఓకేనా సో ఇప్పుడు పైథాగరస్ థియరం ప్రకారం ఏమను రైట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ హైపోటెన్యూస్ అంటే 29 స్క్వేర్ ఆపోజిట్ అంటే PR స్క్వేర్ అడ్జసెంట్ అంటే 21 స్క్వేర్ సో 29 కి స్క్వేర్ 841 అడ్జసెంట్ ఓకేనమ్మా 841 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏం తెలియదమ్మా PR తెలియదు కాబట్టి PR స్క్వేర్ అలాగే ఉంచేసాను ప్లస్ 21 స్క్వేర్ అంటే 441 సో దీనే రీఅరేంజ్ చేసి రాసాం ప్లస్ 441 అవతలే పంపిస్తే మైనస్ 441 सो इन आटोमेट मन के पीआर स्क्वेर इज ईक्वल टू 400 सो पीआर इज ईक्वल टू रूट 400 सो पीआर इज ईक्वल टू 20 काबटे मन की हाइपोटेन्यूस ऑपोजिट एडजसेंट ओके सो इन एंगल क्यू दीटा ओके एंगल क्यू दूँ चूड़म जाग्रत 90 डिग्री के एरक हाइपोटेन्यूस सो हाइपोटेन्यूस 29 टेटा की दूर का उड़े ऑपोजिट अंकनी ఆపోజిట్ 20 తీటా కి దగ్గరగా ఉండేది అడ్జసెంట్ కాబట్టి అడ్జసెంట్ 21 సో ఇప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సైన్ తీటా కట్టమన్నాడు సో ఫార్ములా రాస్తా ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్ ఎంత 20 హైపోటెన్యూస్ ఎంతమ్మా 29 అలాగే కాస్ తీటా కట్టమన్నాడు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అడ్జసెంట్ ఎంతమ్మా 21 హైపోటెన్యూస్ ఎంతమ్మా 29 సో కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ దట్ ఈక్వల్స్ టు 21 బై 29 ఓకేనా మీ లెక్క నెక్స్ట్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కట్టాలి కదమ్మా అందుకని సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇస్ ఈక్వల్ టు సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అని రాశాం సైన్ తీటా అంటే 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ తీటా అంటే 20/29 హోల్ స్క్వేర్ 21/29 స్క్వేర్ చేస్తే 441/841 అలాగే 20 స్క్వేర్ అంటే 400 29 స్క్వేర్ అంటే 841 సో ఎల్సిఎం 841 సో న్యూమరేటర్ లో 441 ప్లస్ 400 441 ప్లస్ 400 అంటే 841 అంటే ఎంత వచ్చిందమ్మా 1 మనం ఆల్రెడీ ఐడెంటిటీ కూడా ఒకటి ప్రూవ్ చేసాం లాస్ట్ క్లాస్ లో ఏంటది సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత వస్తుందని చెప్పామమ్మా 1 సో ఇక్కడ వాల్యూస్ తీసుకున్నా కూడా అదే వచ్చింది మనకి ఓకేనమ్మా సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1 తర్వాత సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా కట్టమన్నాడు సో సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ సైన్ తీటా వాల్యూ ఎంతమ్మా 21/29 హోల్ స్క్వేర్ కాస్ తీటా వాల్యూ 20/29 హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తే 441/841 -400/841 సో డినామినేటర్ లో ఎల్సిఎం 841 సో దాన్ని ఏమను రాయొచ్చమ్మా 841 సారీ 441 -400 అంటే 41/841 ఇది సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఓకేనమ్మా నెక్స్ట్ ట్రై యువర్ సెల్ఫ్ కింద ప్రాబ్లమ్స్ ఇచ్చాను అవి మీరు ఓన్గా ట్రై చేసి గ్రూప్లో పెట్టండి అమ్మ నాకు ఇండివిజువల్గా పెడితే నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఓకేనా ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ క్యూ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందమ్మా క్యూ దగ్గర ఉంది అలాగే ద వాల్యూ ఆఫ్ యాంగిల్ పీ ఈజ్ ఎక్స్ యాంగిల్ పీ ఎంతమ్మా ఎక్స్ పీక్యూ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు క్యూఆర్ 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు అయితే మీరు ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా
right. Next, in a triangle ABC, AB length 8 cm, BC length 15 cm, CA length 17 cm ఇచ్చాడు. అయితే sin A, cos A, tan A values find out చేయాలి. అంటే యాంగిల్ ఎక్కడ ఉన్నట్టమ్మా? A దగ్గర ఉన్నట్టు. 90 degrees మీకు నచ్చిన చోట తీసుకోండి. యాక్చువల్ గా ఎలా రావాలంటే 90 degrees కి ఎదురుకుండా 17 cm రావాలమ్మ. ఎందుకంటే లాంగెస్ట్ సైడ్ హైపోటెన్యూస్ కాబట్టి. ఓకేనా? రైట్. Next, in a triangle PQR, PQ is equal to 7 cm, QR 25 cm, angle P 90 degrees. Aithe tan Q minus tan R kattamannadu. So, angle P 90 ichadu. Okasari Q daggara angle undanukondi, appudu tan Q kattandi. Okasari R daggara angle undanukondi, tan R kattandi. So, appudu tan Q minus tan R cheyandi. Emma, ee moodu try yourself, own ga try cheyandi. Chesi naaku solutions pettandi amma. Ivallatoti class ayipoyindi, rep next class chuddam. Thank you.